నమస్కారం అందరికీ గ్లోబల్ తెలుగు అసోసియేషన్ సారీ ఓకే గ్లోబల్ తెలంగాణ సరే గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు జరిగే మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ వేదిక మీద ఉన్న పెద్దలకు సహచర ఎమ్మెల్యేలు మరి ఈ కార్యక్రమాన్ని నడుపుతున్నటువంటి చైర్మన్ మల్లారెడ్డి గారు మరి అధ్యక్షులు మా శ్రీనివాసరెడ్డి గారు మరి అట్లనే రెడ్డి గారు కానీ మిగతా మిత్రులందరికీ కూడా పేరు పేరున ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కరిస్తూ ఉన్నాం చాలా సంతోషం ఇట్లాంటి ఓ మంచి కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నందుకు మీరు మమ్మల్ని ఇక్కడికి పిలిచినందుకు మరి కొంచెం సీరియస్నెస్ ఉంది చాలామంది లేచినట్టు ఇక్కడికి వెళ్ళి బట్ ఎనీవే ఈరోజు మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంటే ఎక్కడికక్కడ తెలుగు అసోసియేషన్స్ ఉంటాయి ఒక దేశంలో ఉంటుంది ఒక సిటీలో ఉంటుంది అది యుఎస్ఏ కావచ్చు యూరోప్ కావచ్చు బ్రిటన్ కావచ్చు కానీ ఇది అన్ని అసోసియేషన్లను కలుపుతూ మొత్తం అన్ని దేశాల ఉన్న తెలంగాణ వాసులను అందరినీ కలిపే ఒకే ఒక అసూషన్ అంటే మరిది గ్లోబల్ తెలంగాణ అసూషన్ మాత్రమే అని ఈ సందర్భంగా చెప్తూ అందరినీ కూడా ఒక్క తాటి మీదకి తీసుకొచ్చి వీళ్ళందరినీ కూడా కలుపుతూ మరి తెలంగాణకు మీరందరూ కూడా కలిసి ఉంటూ అందరూ కూడా కలిసిమెలిసి ఉంటూ మరి మళ్ళా తెలంగాణకు మేలు చేసే కార్యక్రమం తెలంగాణ పేదలకు కానీ తెలంగాణ గ్రామీణ ప్రాంతానికి కానీ మేలు చేసే కార్యక్రమం మరి ఒక సోషల్ యాక్టివిటీ కూడా చేసే కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న మీకు నిజంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాం చాలా సంతోషం మరి ఈరోజు మనందరం కూడా ఎవరమైనా ఎక్కువ వరకు ఎన్ఆర్ఐస్ అందరు కూడా ఎన్ఆర్ఐసే గారు మేము కూడా ఇక్కడ ఉన్న వాళ్ళమందరం కూడా గ్రామీణ నేపథ్యంలో నుంచి వచ్చిన వాళ్ళమే గ్రామాలకెళ్ళి వచ్చి చిన్న కుటుంబాలకెళ్ళి వచ్చి కష్టపడి పైకి వచ్చిన వాళ్ళమే తప్పితే ఎవ్వరం కూడా గోల్డెన్ స్పూల్తోటి పుట్టిన వాళ్ళం కాదు మరి అట్లాంటి అందరు కూడా మీరు ఎదిగి ఈరోజు ఒక స్థాయిలో ఉండి వాళ్ళ పుట్టిన గడ్డను మర్చిపోకుండా ఒక అసూయను పెట్టుకొని అందరితోటి కలిసి మరి ఈ ప్రాంతానికి మేలు చేసే కార్యక్రమంలో భాగంగా మీరు అందరూ మరి ఇట్లాంటి అశూని పెట్టుకొని చేసే సేవా కార్యక్రమానికి మరి చాలా సంతోషం అని చెప్తూ మల్లాడి గారు మీరు ఆల్రెడీ దేర్ ఈస్ సమ్ డిస్టర్బెన్స్ దేర్ ఎట్లీస్ట్ ఐ వాంట్ ద ఆడియన్స్ ఫ్రమ్ ద ఎట్లీస్ట్ పీపుల్ ఫ్రమ్ ద స్టేజ్ టు నో లెట్ దేర్ బి సమ్ సీరియస్నెస్ వెన్ వీఆర్ టాకింగ్ ఎందుకంటే సి మేము ఇప్పుడు మంచి కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఉన్న వాళ్ళం అందరం కూడా రియల్గా పార్టిసిపేట్ కావాలి చాలా సంతోషం ఎందుకంటే గ్రామీణ నేపథ్యానికి వెళ్ళి వచ్చినాం అందరం కూడా రాజకీయంగా వచ్చిన వాళ్ళం కూడా ఒట్టొట్టిగా రాలే ఈరోజు గ్రామాలకు కనెక్ట్ అయ్యి గ్రామాలకు వెళ్ళి చాలామంది ఎదిగినరు చాలామంది హైదరాబాద్ వచ్చినారు అమెరికా పోయినరు డబ్బులు సంపాదించుకున్నారు మళ్ళా గ్రామాలకు కనెక్ట్ అయినాము అంటే ఆ గ్రామాల మీద ఉన్న ప్రేమతోటి ఊర్లలో మన బంధువులు కావచ్చు మన మిత్రులు కావచ్చు మన కుటుంబాలు కావచ్చు అక్కడ ఉన్నందుకు ఆ ప్రేమతోటి ఆ గ్రామాలకు మరి ఆ ఊర్లకు కనెక్ట్ అయినాం అందులోకి వెళ్ళే రాజకీయం పుట్టింది అందులోకి వెళ్ళే వ్యాపారవేత్తలు కూడా మీరు మళ్ళా గ్రామాలకు వెళ్ళి సేవ చేసే కార్యక్రమం చేస్తున్నారు ఒక అసోసియేషన్ పెట్టుకొని కానీ ఇతరత్ర కార్యక్రమాలు పెట్టుకొని సేవ చేసే కార్యక్రమం చేస్తున్నందుకు అభినందిస్తున్నాం కానీ ఒక్కటి అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈరోజు గ్రామాలల్లో ఇంకా పేదరికం ఉంది ఇండియా ఫైవ్ ఫైవ్ ట్రిలియన్ డాలర్ ఎకానమీగా ఎదుగుతుందని చెప్తా ఉన్నారు కానీ ఫైవ్ ట్రిలియనా ఎన్ని ట్రిలియన్ అనేది కాదు ఇంకా కూడా మీరు గ్రామాలలోకి వెళ్తే ఒక ఎస్సీ కాలనీకి పోతే ఒక ఇరవై ఏళ్ళ కింద చూస్తే ఏ పరిస్థితి ఉండనో ఆల్మోస్ట్ అదే స్థాయి కూడా ఈరోజు కూడా పెద్దగా మార్పు జరగలేదు అనుకుంటాం ఓ బీసీ కాలనీకి పోతే అదే పరిస్థితి ఉన్నది కొంతమంది సంపద కొంతమంది చేతులలోకి పోతుందేమో తప్పితే ఎక్కడ పేదరికం ఉందో మరి గడిచిన పదేళ్ళకెళ్ళయితే ఇండ్లు కూడా రాని పరిస్థితి ఓ పేదోనికి ఇల్లు లేకుండా బతుకుతున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు వసతు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు సరే అట్లాంటి పేదరికం ప్రతి గ్రామంలో ఉంది మీరు ఇంతో అంతో ఎదిగినటువంటి ఎన్ఆర్ఐస్ కూడా మీరందరూ ఆ గ్రామానికి మేము ఒక ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళ నుంచి ఏ విధంగా కనెక్ట్ అయినమో మీరందరూ కూడా కనెక్టింగ్ టు ద రూట్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎందుకంటే మన ఊనికి మన ఊర్లే మొదలైంది ఆ ఊరు ఆ బంధుత్వం వాళ్ళందరితో కలిస్తేనే మళ్ళా మీరు ఈ మీ ఎదుగుదలకు మీరు చేసుకున్న దానికి ఒక సార్థకత ఎప్పుడు వస్తుంది మీ వాళ్ళతో మీరు కనెక్ట్ అయినప్పుడే సార్థకత వస్తుంది అందులో భాగంగా మీరు మరి ఏ విధంగా కనెక్ట్ అవుతారో ఏ విధంగా మీరు మన ప్రాంతానికి సేవ చేస్తారో మీరందరూ కూడా ఆలోచించి చేయాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా చెప్తూ అందరికీ మరొకసారి ధన్యవాదాలు నమస్కారం థ్యాంక్ యూ